కేవలం 25% కమిషన్కు కక్కుర్తి పడి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ వ్యాపారులు పొట్టకొడుతున్నాడని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ బీజేపీ టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక దానవాయిపేటలో నెల రోజుల క్రితం ప్రారంభించిన రోడ్డు నిర్మాణ పనులు నతనరకన సాగుతున్నాయని, ఆ కారణంగా వ్యాపారులు నష్టపోతూ ఉండడంతో పాటు ఆయా మార్గాల్లో వెళ్లే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ విమలమ్మ ఆసుపత్రి సెంటర్ నుంచి సురుచి స్వీట్ స్టాల్ వరకు నల్ల జెండాలతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. హార్ట్ ఆఫ్ ద సిటీ వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అన్నీ కూడా ఉండే ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేసేటప్పుడు అందరితో చర్చించి ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం అన్నది అధికారుల బాధ్యత, ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత. కేవలం 25% కమిషన్కి కక్కుర్తి పడి భరత్రామ్ ఈ పనులు మొదలెట్టించాడు. దానికి ఇక్కడ ప్రజలు ఏమైపోతా ఉన్నారో పట్టదు. ఇక్కడ ఈ హాస్పిటల్స్కి అంబులెన్సులు రాని పరిస్థితి, అది పట్టదు. పిల్లలు ఎగ్జామ్స్ టైం కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితి, అది పట్టదు. ఇక్కడ వ్యాపారస్తులు రెంట్ వచ్చి స్క్వేర్ ఫీట్ 200 రూపాయలు పైనే, పైమాటే నెల రోజు నుంచి పనులు చేయకుండా రోడ్లు తవ్వేశారు. ఈ నెల రోజులు నష్టపోతున్న అద్దె ఎవరు భర్తీ చేస్తారు? వాళ్ళు కడుపు కొడతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాపారస్తుల కడుపు కొడతా ఉంది. ఈ రోజున వ్యాపారస్తులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి విజ్ఞప్తి చేసుకున్నారు, మహాప్రభు మీరు పోరాడండి అని. వచ్చి చూసాం 4 రోజుల కిందట, అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి రోడ్లు. కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశాం, 4 రోజుల్లో కానీ పనులు మొదలెట్టకపోతే, ఇప్పటికే 4 రోజులయ్యింది, ఇంకొక 4 రోజుల్లో మొదలెట్టకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడే రోడ్డు మీద బయట ఇస్తామని చెప్పి వాళ్ళకి హెచ్చరిక జారీ చేశాం. ఈరోజు పనులు మొదలెడతా ఉన్నారు. 4 రోజుల నుంచి మరి ఏం చేశారు? భరత్రామ్ కమిషన్ తీసుకోవడంలో చూపించే శ్రద్ధ, పని జరుగుతుందావో లేదా అన్న దాని మీద ఎందుకు సమీక్షించలేకపోతా ఉన్నారు? కాంట్రాక్టర్లు ఎందుకు మందలించలేకపోతా ఉన్నాడు భరత్రామ్ కానీ అధికారులు కానీ? కారణం 25% కమిషన్. కాంట్రాక్టర్లు కమిషన్లు ఇచ్చారు, గట్టిగా అడిగారంటే రోడ్ ఎక్కుతారు కమిషన్లు, డబ్బులు తిన్నారు కదా, నోరు మూసుకొని మీ పని చేసుకోండి అని చెప్పే పరిస్థితికి వచ్చేసింది రాజమండ్రి కార్పొరేషన్. మారుస్తాం, అన్నీ మారుస్తాం. 2 నెలల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వస్తాం. ఏ పని జరిగినా చుట్టుపక్కల అందరినీ సంప్రదించి వ్యాపారస్తుల్ని, వ్యవస్థల్ని, విద్యావంతులు ఒక సూచనలు తీసుకొని ఇలాంటి తొగ్లక్ పనులు చేయకుండా ఒక ప్లాన్డ్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమం కూడా తెలుగుదేశం తీసుకుంటుంది.
ఈరోజు మరలా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము మొన్న హెచ్చరించాం కాబట్టి ఈరోజు తూతూ మంత్రంగా పనులు చేశారు. సరిపోదు, ఇంకా వేగం పెంచాలి. నెల రోజు నుంచి అద్దె కోల్పోయారు. కరెంటు బిల్లులు, వ్యాపారస్తుల జీతాలు ఎవరిస్తారు? ఎవరిస్తారు? వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఇస్తారా? దేవి చౌక్లు అదే పని చేశారు. సుందరికల పేరుతో 4 నెలలు వ్యాపారాలు చేయనివ్వాల. మెయిన్ రోడ్లోనే ఎలక్ట్రికల్ పోల్స్ వేశారు. వ్యాపారస్తులందరికీ కడుపు కొట్టారు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ పోరాడితే పోల్స్ తీశారు, దాని కింద దెమ్మలు తీలా. రాత్రిపూట్లు దెమ్మలు గుద్దుకొని బైక్ వాళ్ళందరూ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ పనికి మాలిన పనులు చేయిస్తూ ఉన్నాడు ఈ భరత్రామ్. ఉపేక్షించేది లేదు, ప్రజలు నిర్ణయించుకున్నారు. అందరూ సిద్ధపడతా ఉన్నారు. వీళ్ళన్న సిద్ధానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దగ్గరలోనే దాన్ని ఓటు రూపంలో చూపిస్తారు. మరలా హెచ్చరిస్తూ ఉన్నాం, ఇది శాంపిల్. మీరు 4-5 రోజుల పని కానీ వేగం పెంచకపోతే మరలా తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు నాయకులు అందరూ వస్తాం, ఇక్కడే బయట ఇస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఓకే.